ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది కొత్త టీం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ విభజన దెబ్బకు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి చేరుకుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కొత్త టీం ఏం చేస్తుందనేదే చర్చ. ఏపీలో 2004-2009 ఎన్నికల్లో ఎదురులేకుండా గెలిచిన కాంగ్రెస్ విభజన కారణంగా అడ్రస్ కూడా లేకుండా పోయింది. 2014-2019 ఎన్నికల్లో సారథ్యం వహించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రస్తుత ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి మారుతుండటంతో పుంజుకునేందుకు కొత్త కమిటీని వేసింది అధిష్టానం. కుల మత సమీకరణాలు బేరీజు వేసుకుని అధ్యక్షుడితో పాటు ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను ఎంపిక చేసింది. కమిటీలో మాజీ మంత్రి శైలజానాథ్ అధ్యక్షుడిగా, తులసిరెడ్డి మస్తాన్ వలీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియామకమయ్యారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగ్గా ఆ తర్వాత ఆ అంశం కాస్త మరుగున పడింది. దీన్ని మళ్లీ ఫోకస్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని ఆలోచిస్తోంది కొత్త టీం. ప్రజల్లోనే ఉండాలని పథకాలు రచిస్తోంది. మునుపటి ఓటు బ్యాంకును తిరిగి చేజిక్కించుకునేందుకు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించనుంది కొత్త కమిటీ. ఏపీసీసీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది న్యూ టీం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేసి తమ ఓటు బ్యాంక్ ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకుంటోంది ఏపీ కాంగ్రెస్. కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, టీడీపీలపై వ్యతిరేకంగా ఉన్న ఓటును తమ వైపు మళ్లించుకోవడానికి ఎత్తులు సిద్ధం చేస్తోంది. కాగా కొత్త టీం ఎలా ముందుకు వెళుతుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.